మరి ఫార్మసీ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు కానీ ఏమి అక్కడ ఎక్కువ కనపడట్లేదు. మరి దాని పరిస్థితి ఏంటంటారు? అది వస్తుందంటారా? అసలు ఇలాగే డిలే అవుతూ వెళ్తుందంటారా? అది చాలా మందికి ఆ ప్రశ్న ఎక్కువ ఉండిపోయింది మనసులో. అవును, అది ఒకసారి కనుక రియాలిటీ అయిపోతే మనం పట్టలేము. అది ఆ రూట్ ఇవాళ కూడా ఇప్పుడు చార్ట్ ఆఫ్టర్ రూట్ అయిపోయిందంటే చాలా బెంచెస్ అక్కడ మీకు ఆ తుక్కు కూడా ఆ పరిసరాల్లో బోర్డు మంది విల్లాస్ కడుతున్నారు. అన్ని హోటల్లో ఉన్నాయి, అవి కూడా కామన్ మ్యాన్ కి అందుబాటులో లేవు. సో ఇప్పుడు కామన్ మ్యాన్ కి కాస్త కూర్చో అందుబాటులో ఉన్నది ఏమిటారా అంటే కర్తల్ దగ్గర, ఆ కర్తల్ నుంచి 4 కిలోమీటర్స్ ఇటు సైడ్, 5 కిలోమీటర్స్ సైడ్ లోపలికి వెళితే ఉన్నాయండి. అక్కడ కూడా 20,000 అలా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఫార్మసీ టీమ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఎలక్ట్రికల్ లైన్స్ వేశారు, టవర్స్ ఉన్నాయి, అండ్ ఈ ఎలకేషన్స్ జరిగాయి, అండ్ వీళ్ళు కమిట్మెంట్స్ ఇస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. గవర్నమెంట్ ఒక్కసారి అనౌన్స్ చేసి వాళ్ళకి కనుక ఆల్రెడీ ఇచ్చేసిన వాళ్ళకి కనుక ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఫుల్ బ్లోన్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు అది కూడా 40,000-50,000 అయిపోతుంది. అందువల్ల ఇది రైట్ టైం అండి. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఈ 6 నెలల్లో కొంచెం ఇలాగ ఎలక్షన్స్ అయ్యేదాకా ప్రీ ఎలక్షన్స్ లో ఉన్న ప్రైసెస్ పోస్ట్ ఎలక్షన్స్ లో ఉండవు, ఖచ్చితంగా ఉండవు. అప్పుడు జంప్ అయిపోతాయి. కాబట్టి ఇది చాలా రైట్ టైం. ఎవరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా ఇది రైట్ టైం. కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా జాగ్రత్తగా లేఅవుట్ అప్రూవల్స్ చూసుకుని, లీగల్ ఒపీనియన్ అవి చూసుకుని, ఒక స్ట్రక్చర్డ్, ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ దానికి ఎలా చేస్తున్నారు ఏమిటి అని విజన్ ఉన్నటువంటి కంపెనీలకు వెళ్ళాలి. అంటే పాత వాటికే వెళ్ళాలని నేను చెప్పట్లా, విజన్ ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నారు అనుకోండి. అది ఇప్పుడు మనకు క్లబ్ హౌస్ కట్టారు, క్లబ్ హౌస్ కడితే మనం ఇల్లు కట్టుకోకర్లా, నా ప్లాట్ చూసుకుంటానికి వెళ్ళినప్పుడు ఆ వీకెండ్ అక్కడ చూసి రావచ్చు, లేదా ఆ 1 డే ఐ కెన్ స్పెండ్ దేర్, ఆ గ్రీనరీ అంతా చూసి రావచ్చు. గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. అది చాలా మంచి ఆలోచన. గ్రీనరీ అనేది ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ మనకి, లేకపోతే చాలా కష్టపడతాం. సో గ్రీనరీ బాగా ఇచ్చి ఎక్కడ చేస్తున్నారో చూసి అలాంటి ప్రాజెక్ట్స్ లో పెడితే డెఫినెట్ గా ఏ రోజైనా అది బంగారం. మీరు నేరునూరు ఇలా అన్నారు కదా, ఆ ప్రాంతాలన్నీ మరి కన్జర్వేషన్ జోన్ లో ఉన్నాయని వింటున్నాం. అది మరి అది దాని గురించి ఏమైనా వివరించగలుగుతారా? అది అలాగే ఎప్పుడన్నా ఓపెన్ అవుతుందంటారా, అలాగే ఉంటాయంటారా? అవి అంటే కన్జర్వేటివ్ జోన్ లో ఉన్నవి ఏవి R1 జోన్ అంట, అంటే హై రైజ్ జోన్. రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నవి ఏంటి క్లియర్ గా మనకి ఎక్కడ మనం కూడా ఆఫీస్కి వెళ్ళినా, ఏం RDO దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ఈవెన్ మన గూగుల్లో కూడా తెలుసుకోవచ్చు. చూసుకుని కన్జర్వేషన్ జోన్ లో కాకుండా ఇలాంటివి కొనుక్కుంటే బెటర్. కన్జర్వేషన్ జోన్ అంటే మళ్ళీ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ లో చిన్నది కట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల జనరల్ గా అది కూడా కొంతమంది ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీకెండ్ హోమ్స్ కింద గ్రీనరీ అంతా పెంచుకుని చుట్టుపక్కల ఆర్గానిక్ వెజిటబుల్స్, అంటే చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కోవిడ్ తర్వాత. సో కాబట్టి వాటికి కూడా ఉండే డిమాండ్ వాటికి ఉంది. ప్రైస్ కొంచెం తగ్గుతుంది వాటికి. కానీ నేను సజెస్ట్ చేసేది మాత్రం ప్రైస్ ఎప్రిషియేషన్, క్యాపిటల్ గ్రోత్ ఇదే చూసుకుంటారు. కాబట్టి కన్జర్వేషన్ జోన్ ని అవాయిడ్ చేసి రెసిడెన్షియల్ జోన్ లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. నేను చెప్పిన ఏదైతే వెంచర్లు చెప్పానో 2 వెంచర్లు, ఒక వెంచర్ మాత్రమే అందులో TTCP, మిగతా 2 మీరు చెప్పినట్టు ఫామ్ విల్లాస్. అలాగే షాద్నగర్ అన్నారు. షాద్నగర్ లో ఏమేమి ఏ ఏరియాలో? షాద్నగర్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. ఎప్పటి నుంచో మీకు ఆ రోడ్డు నేషనల్ హైవే అవడం వల్ల, అండ్ ప్లస్ ఈ మధ్య మళ్ళీ మీకు మన ఎయిర్పోర్ట్ కూడా రావడం వల్ల లాస్ట్ 10-15 years నుంచి అది బాగా డెవలప్ అయిపోయింది. సో షాద్నగర్ లో కూడా ఎక్కడ మనకి సువర్ణభూమి వాళ్ళది లోపల ఉండేది, ఒక 9 kilometers లోపల, ఆ ఏరియాలో ఏ ప్రాంతంలో మీకు లేకపోతే మళ్ళీ షాద్నగర్ నుంచి మళ్ళీ మనం ఇలాగా కడతాలకు వచ్చే రోడ్ ఉంటుంది, ఆ కేసంపేట రోడ్ ఏదో అంటారు దాన్ని. ఏ ప్రాంతంలో మీకు ఎక్కువ బెటర్ అంటారు? సారీ, షాద్నగర్ నుంచి పరిగికి ఒక రోడ్డు, షాద్నగర్ నుంచి కడతాలకు ఒక రోడ్డు, రైట్ లెఫ్ట్. సో ఈ 2 రోడ్లకి ఆనుకుని పరిగి గాని కడతాలకు వెళ్లే రోడ్డు గాని చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అది కాకుండా షాద్నగర్ దాటి జడ్చర్లకి యువతల, అంటే జడ్చర్లకు అనకుండా షాద్నగర్ కి యువతల, అంటే ఇవంతా కూడా మనకి మన ఎయిర్పోర్ట్ నుంచి సమ్ 45-50 kilometers డిస్టెన్స్. నేను చెప్పేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 45-50 kilometers డిస్టెన్స్ లో మనం పెడితే అక్కడ ఇప్పుడు కొత్తగా ఎస్సీ చెట్లపై అనౌన్స్ చేశారు. అక్కడ కీర్తి పాంప్స్, రాజారాంపేట అవన్నీ ఉన్నాయి. అక్కడంతా కూడా మనకి 5,000-6,000 rupees లో గజం ఉందండి. డెవలప్డ్ ప్లాట్ TTCP 5,000-6,000. అది ఎకరాల్లో పెట్టాల్సుకున్న వాళ్ళు ఎకరాల్లో పెడితే అక్కడ కూడా 1 crore-1 crore 10 lakhs అలాగే ఉంది. బట్ అదేంటంటే మెయిన్ రోడ్ నుంచి మీరు చెప్పిన మనం అనుకున్న మెయిన్ రోడ్ నుంచి 6-7 కిలోమీటర్స్ లోపలికి వస్తుంది. ఉన్నా కూడా షాద్ నగర్ కి బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు పక్కన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, శంషాబాద్ ఇంటర్నేషనల్, రెండింటి మధ్యన ఉంటుంది. సో ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ అందరికీ ఎన్ఆర్ఐ, హైదరాబాద్ లో చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నాము, అందరికి ఎన్ఆర్ఐ కరెక్ట్ ఉంది. పిల్లలు వచ్చారు వాళ్ళు టక్కమని శంషాబాద్ దగ్గర దిగుతారు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మన ఇంట్లో ఉంటారు. అలాగే బెంగళూరులో దిగుతారు, ఇట్ మే టేక్ 4 అవర్స్. దే ఆర్ వెరీ కంఫర్టబుల్లీ, అంటే ఆ రోడ్డు కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా బాగున్నాయండి. సో అది ఒక మంచి, అంటే ఈ తక్కువ రేట్లు నేనంతా చెప్తున్నది ఏంటంటే క్యాపిటల్ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మెచ్యూర్డ్ మార్కెట్ చెప్పట్లేదు. ఇది మీరు మన జడ్చర్ల సారీ జైరాబాద్ వైపు అన్న థర్డ్ ఆప్షన్ దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారు? ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ ప్రైస్ రేంజ్ ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికల్లా మీకు డబుల్ అవ్వచ్చు అంటారు, ట్రిపుల్ అవ్వచ్చు అంటారు? జహీరాబాద్ సైడ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎకరాల్లో పెట్టాలంటే, ఎకరాలు అయితే ఆల్రెడీ 1 crore లో ఎక్కడ 1 crore 1.5 crores లేదు, ఆల్రెడీ 2-3 crores పడిపోయింది అక్కడ. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్న ఎస్సీజెడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మ్యాక్సిమం అది స్టార్ట్ అవ్వగానే 3 years లోపల ఖచ్చితంగా డబుల్ అవుతుంది, డౌట్ లేదు. ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ రకమైన ఇప్పుడు ఇవాళ బాంబే హైవే మీద ఇది వరకు 100 kilometers ఉంది జహీరాబాద్ హైదరాబాద్కి. అది 100 kilometers ఇవాళ వెళ్ళాలంటే జస్ట్ 1 hour 1.5 hours లో కూడా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎక్కిస్తాం, ఓఆర్ఆర్ మళ్ళీ పట్టాచేరు దిగి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఫ్లైఓవర్స్ వేశారు, లాంగ్, అంటే వెరీ గుడ్ కనెక్టివిటీ డెవలప్. తెలంగాణ గవర్నమెంట్ ఎంతైనా మనం విజనరీస్ యాజ్ ఫార్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సర్న్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసింది అనుకోండి, ఇట్ డైరెక్ట్లీ ల్యాండ్ అట్ సదాశివపేట, అక్కడి నుంచి హార్డ్లీ 1/2 hour. సో ఆ కైండ్ ఆఫ్, అంత ఇప్పుడంతా కూడా కాలం కూడా మారిపోయింది, అందరూ ఎస్యూవీలు వాడుతున్నారు, ఎవరు పాత మారుతి 800లు వాడతారు. ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అంతా ఇప్పుడు సింప్లీ అసలు ఎవరు ఉండరు, అందరు కూడా పీపుల్ ఆర్ లాంగ్ డ్రైవ్. చెప్పండి.